హలో అండి ఈ వీడియోలో టైమ్ టు ఫాల్ ఇన్ లవ్ ఎపిసోడ్ ఫోర్ చూద్దాం ప్రీవియస్ ఎపిసోడ్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది ఫాలో అవ్వండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం ఇక చేయకుండా వీడియో స్టార్ట్ చేసిద్దాం ఎపిసోడ్ స్టార్టింగ్లోనే పోబోయ హీరోయిన్ పడబోతుంటే హీరోయిన్ హ్యాండ్ పట్టుకుంటాడని చెప్పాను కదా అప్పుడెక్కడికి హీరో వస్తాడు హీరో వచ్చేసి హీరోయిన్తో మనం ఇంటికి వెళ్ళాలి కా అని చెప్పేసి హీరోయిన్ని తీసుకువెళ్తూ ఉంటే ఫోబోయ దాన్ని అడ్డుకొని నేను ఇంకా మాట్లాడడం కంప్లీట్ అవ్వలేదు హీరోయిన్తో అలా ఎలా తీసుకువెళ్తావని హీరోని క్వశ్చన్ చేస్తాడు హీరో నువ్వు మాట్లాడేది కాంట్రాక్ట్ గురించే కదా ఆల్రెడీ తను మా కంపెనీలో కాంట్రాక్ట్ సైన్ చేసింది ఇక మీ కంపెనీలో చేయదు మేము వెళ్తాం అని చెప్పి హీరో అంటూ ఉంటాడు ఫోబోయా నేను దాని గురించి అని చెప్పలేదు నీకు నేనేమనుకుంటున్నానంటే మా కంపెనీకి పబ్లిక్ అడ్వైజర్గా హీరోయిన్ని హెల్ప్ అడుగుదామని వచ్చాను దానికి నీకు ఏ ప్రాబ్లం లేదనుకుంటా కదా అని హీరోని అడుగుతాడు హీరో నాకేం ప్రాబ్లం లేదు అయితే మీ ఇద్దరు మాట్లాడుకోండి నేను ఇక్కడే మీ ముందే వెయిట్ చేస్తాను అని చెప్పి పక్కనే అక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక మన హీరోయిన్ భయపడుతూ ఉంటుందన్నమాట హీరో కోపం వచ్చేసిందని చెప్పి వెంటనే ఇక ఫుబోయాతో మనం తర్వాత మాట్లాడుకుందామని చెప్పి హీరోతో మన ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్దాం అని చెప్పి హీరోని తీసుకువెళ్తుంది ఇకిద్దరూ కార్లో వెళ్ళే అప్పుడు హీరో నువ్వెందుకు అతనితో చాలా క్లోజ్గా ఉంటున్నావు మన కాంట్రాక్ట్లో ఇలా లేదు కదా నువ్వు థర్డ్ పర్సన్తో క్లోజ్గా ఉండడం నాకు నచ్చట్లేదు అని హీరో అంటాడు హీరోయిన్ నేనేమి క్లోజ్గా లేను నేను జస్ట్ మాట్లాడుతున్నాను మీరు బాగా ఓవర్ థింక్ చేస్తున్నారు అంటుంది హీరో అయినా కూడా నీకు మేకప్ వేయడం వచ్చా మరెందుకు నీ రెజ్యూమేలో పట్టలేదు పెట్టలేదు అంటే నిజం చెప్తే ఎక్కడ దొరికిపోతుందా అని చెప్పి హీరోయిన్ ఇలా కవర్ చేస్తుంది మేకప్ ఫ్రీడమ్ ఇదంతా మా ఫ్యామిలీకి ఒక జాబ్లో కూడా వాళ్ళు ట్రీట్ చేయరు అందుకే నేను కూడా రెజ్యూమేలో పెట్టలేదు నార్మల్గా నాకు మేకప్ ఫీడమ్ ఇవన్నీ ఇష్టం అని చెప్పి కవర్ చేస్తుంది ఇంటికి వెళ్ళాక ఆ రోజు నైట్ మన హీరోయిన్కి బాగా ఆకలి వేస్తుండేసరికి ఏదో ఒకటి తిందామని చెప్పి అక్కడ ఓట్స్ ప్యాకెట్ ఉంటే దాన్ని తీస్తూ ఉంటుంది అది కొంచెం హైట్గా ఉండడం వల్ల మన హీరోయిన్కి అది అందదు ఇక లాగేసరికి సడన్గా అది కింద పడిపోతుంది అప్పుడే మన హీరో అది పట్టుకుంటాడు హీరో ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే హీరోయిన్ నాకు చాలా ఆకలిగా ఉంది అందుకే తీసుకుంటున్నాను అని చెప్పి అంటుంది హీరో మరైతే కుక్ చేసుకో అంటాడు హీరోయిన్ అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక హీరోకి అర్థమవుతుంది తనకి కుకింగ్ రాదని చెప్పి ఇక మన హీరోనే తన కోసం కుక్ చేస్తాడు తనకు ఆకలిగా ఉండేసరికి హీరో కుక్ చేస్తూ ఉంటే హీరోయిన్ ఇలా చెప్తుంది నార్మల్గా నేను లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ చాలా బిజీగా ఉంటాను డైలీ నేను ఒక టైమే తింటాను డిన్నర్ ఒకటే తింటాను అది కూడా ఇన్స్టాంట్ నూడిల్సే తింటాను అని హీరోయిన్ చెప్తుంది హీరో అయినా నీకు లైవ్ స్ట్రీమింగ్స్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు మనీ కోసం నువ్వు బాగా రిచ్ కదా అని హీరో అంటాడు హీరో వాళ్ళ ట్విన్ సిస్టర్ గురించి మాట్లాడతాడు ఎందుకంటే తనే అనుకుంటున్నాడు కాబట్టి హీరోయిన్ మళ్ళీ నిజం చెప్తే తెలిసిపోతుందని చెప్పి ఇలా కవర్ చేస్తుంది అవును ఒకప్పుడు నా నా దగ్గర మనీ ఉండేవి నేను బాగా స్పెండ్ చేయడం వల్ల మనీ అంతా అయిపోయాయి అందుకే కొంచెం కష్టపడ్డాను కొన్ని డేస్ అని చెప్పి కవర్ చేస్తుంది మన హీరో కుక్ చేసి హీరోయిన్కి ఇస్తాడు అప్పుడు కూడా మన హీరోకి ఈవెంట్ నెంబర్సే నచ్చుతాయి కాబట్టి టూ బౌల్స్ తెస్తాడనమాట ఒకటి హీరో కోసమేమో అనుకొని హీరోయిన్ అంటుంది హీరోయిన్ మీరు కూడా తినండి అంటే హీరో ఇప్పుడు నేను తిన్ను లేట్ నైట్ తిన్ను అని హీరో అంటాడు మరెందుకు సెకండ్ బౌల్ చేశారు అన్ అంటుంది హీరోయిన్ అప్పుడే తనకి గుర్తొస్తుంది ఓకే తినికి ఈవెంట్ నెంబర్ అప్సెషన్ ఉంది కదా దానివల్ల అని చెప్పి దాని గురించి అడుగుతుంది మన హీరోయిన్ ఎందుకు ఇలా అసలు ఏమైంది అని చెప్పి మన హీరో నువ్వు నేను చెప్పింది చేస్తే చాలు నా లైఫ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఓవర్గా థింక్ చేయకు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు అదే రోజు నైట్ హీరోయిన్ ఫ్రెండ్ ఇంకా హీరో సెక్రటరీ వీళ్ళిద్దరూ బార్కి వెళ్తారు ఎందుకంటే ఒక కాంపిటీషన్ అనుకుంటారు కదా ఎవరు విన్ అయితే వాళ్ళు సారీ చెప్పాలని చెప్పి వాళ్ళు ఇంకా కాంపిటీషన్ కొనసాగిస్తూనే ఉంటారు ఆ రోజు బార్కెళ్ళి ఎవరైతే ఎక్కువ తాగుతారో వాళ్ళే విన్నర్స్ అని చెప్పి అనుకొని ఇద్దరు బాగా తాగేస్తారనమాట హీరోయిన్ ఫ్రెండ్ బాగా డ్రింక్ చేసి హీరోయిన్కి కాల్ చేస్తుంది నేను బార్లో ఉన్నాను వచ్చి నన్ను పిక్ చేసుకో ప్లీజ్ అని చెప్పి ఇక హీరోయిన్ హీరోకి చెప్పకుండా బార్ దగ్గరికి వెళ్తుందనమాట తన ఫ్రెండ్ని పిక్ చేసుకుందామని హీరో రూమ్కి వచ్చి చూస్తే హీరోయిన్ కనిపించదు అదేంటి లేట్ నైట్ అయితే ఎక్కడికి వెళ్ళిందా తినని చెప్పి వెంటనే తన సెక్రటరీ హెల్ప్ అడుగుదామని చెప్పి తన సెక్రటరీ కాల్ చేస్తారు హీరో తన సెక్రటరీ కాల్ లిఫ్ట్ చేసి ఏం మాట్లాడు కాల్ ఆన్లో ఉంది కాబట్టి హీరోయిన్ బార్కి వెళ్ళి తన ఫ్రెండ్తో మాట్లాడడం ఇదంతా కాల్లో మన హీరో వింటూ ఉంటాడు హీరోకి అర్థమవుతుంది హీరోయిన్ బార్కు వెళ్ళిందని చెప్పి ఆ బార్లో ఒక అతను హీరోయిన్ని చూసి తన ట్విన్ సిస్టర్ అనుకొని హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఏంటి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు రా మన ఇద్దరం కలిసి డ్రింక్ చేద్దామని చెప్పి హీరోయిన్ని బలవంతం చేస్తూ ఉంటాడు హీరోయిన్ మీరు అనుకున్న అమ్మాయి నేను కాదు ప్లీజ్ మీరు వెళ్ళిపోండి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటుంది ఇంకో పక్క మన హీరో ఆల్రెడీ బార్కి స్టార్ట్ అయిపోతాడు హీరోయిన్ మీట్ అవ్వడానికి అక్కడికి వెళ్ళేసరికి కరెక్ట్గా అతను హీరోయిన్ని బలవంతం చేస్తూ ఉంటాడనమాట డ్రింక్ చేద్దాం రా అని చెప్పి ఇక వెంటనే మన హీరో అక్కడికి వెళ్ళి దాన్ని అడ్డుకుంటాడు అతన్ని నెట్టేస్తాడు అతను కోపంతో ఆ గ్లాస్లో ఉన్న డ్రింక్ని హీరోయిన్ మీద పోయాలని ట్రై చేస్తాడు మన హీరో ఇక వెంటనే కోట్ అడ్డం పెడతాడు హీరోయిన్కి హీరోయిన్ మీద ఆ కోట్ వేసి అతనితో ఫైట్ చేస్తాడు మన హీరో ఇక ఇదంతా అయ్యాక హీరోయిన్ ఫ్రెండ్ని హీరో సెక్రటరీని ఇద్దరిని కలిపి టాక్సీలో పంపించేస్తారు మన హీరో ఇక హీరో హీరోయిన్ ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటే హీరోయిన్ హీల్స్ వేసుకొని వస్తుంది సడన్గా నడిచే అప్పుడు హీలో ఒక హోల్లో ఇరుక్కుపోతుంది ఇక తను ముందుకు ఫార్వర్డ్గా నడవలేకపోతుంది ఇది అబ్జర్వ్ చేసి మన హీరో వెంటనే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ని ఎత్తుకొని తీసుకువెళ్తాడు ఇంటికి ఇంటికి వెళ్ళగానే మన హీరోయిన్కి ఆ షూస్ వేసుకోవడం వల్ల వెనక కొంచెం గాయమైతే అది క్లీన్ చేసుకుంటూ ఉంటుంది మన హీరోనే హెల్ప్ చేస్తాడనమాట తన కాలు తీసుకొని మన హీరోనే నీట్గా తనకి ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు హీరో ఈరోజు నైట్ నువ్వు బెడ్ మీద పడుకో ఈరోజు కాదు డైలీ ఇక నువ్వు బెడ్ మీదే పడుకో నేనే ఎలా కొలగా సోఫాలో పడుకుంటానని చెప్పి హీరో అంటాడు ఇంకో పక్క టాక్సీలో వెళ్తూ ఉంటారు కదా హీరోయిన్ ఫ్రెండ్ ఇంకా హీరో సెక్రటరీ ఆ ట్యాక్సీ అతను హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఆపుతాడు ఇక ఇద్దరు కలిసి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్లాట్ కి వెళ్ళిపోతారు ఇద్దరు ఆ రోజు నైట్ కలిసి అక్కడే పడుకుంటారు మార్నింగ్ లేచి చూస్తే హీరో సెక్రటరీ షర్ట్ తీసేసి ఉంటాడు హీరోయిన్ ఫ్రెండ్ ఏమో పైన కోట్ తీసేసి ఉంటుంది తను నిద్ర లేగానే ఇక షాక్ అవుతుంది అనమాట నువ్వేం చేస్తున్నావు నా ఇంట్లో అని చెప్పి గట్టిగా అరిచేస్తుంది ఇద్దరు చాలా టెన్షన్ పడిపోతారు నైట్ ఏం జరిగిందో ఇద్దరికి గుర్తుండదు హీరోయిన్ ఫ్రెండ్ ఇక టెన్షన్ పడిపోయి గట్టిగా తిట్టేస్తుంది హీరో సెక్రటరీని గేమ్ లేదు ఏం లేదు ఇక గేమ్ అయిపోయింది మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో ఇంకెప్పుడు నా కంటికి నేను నేనేం చేస్తానో నాకే తెలీదు వెళ్ళిపో ఇక్కడ నుండి అని చెప్పి కోపంగా గట్టిగా అరిచేస్తుంది ఇక అతను వెళ్ళిపోతాడు హీరో సెక్రటరీ నెక్స్ట్ సీన్లో మనకి ఫూబోయ అని చూపిస్తారు ఫూబోయ దగ్గరికి అతని పార్ట్నర్ ఒక అమ్మాయి వచ్చేసి పోబోయాతో ఏదో డిస్కస్ చేసి ఒక గిఫ్ట్ ఇచ్చి హీల్స్ ఇస్తుంది ఇవి మార్కెట్లో న్యూగా వచ్చాయి వేసుకున్నా కూడా కాలిక ఏమీ గాయం అవ్వదు చాలా కంఫర్ట్గా ఉంటాయని చెప్పి ఫూబోయకి ఇస్తుంది ఫూబోయ నేనేం చేసుకోవాలి ఇది నాకెందుకు అంటే తనేం చెప్తుందంటే మీకు ఇష్టమైన వాళ్ళకి ఇవ్వండి అని ఆ గిఫ్ట్ ఫూబోయకి ఇచ్చి తను వెళ్ళిపోతుంది ఫూబోయ ఆ హీల్స్ని హీరోయిన్కి పంపిస్తాడు హీరోయిన్ అవి రిసీవ్ చేసుకొని ఎవరు పంపించారా అని చెప్పి చూస్తూ ఉంటుంది అప్పుడెక్కడికి హీరో కూడా వచ్చి ఆ లెటర్ చూస్తాడనమాట హీరోకి అర్థమవుతుంది ఫూబోయా హీల్స్ హిల్స్ పంపించాడు అని చెప్పి మన హీరోకి ఇంకా చాలా కోపం వచ్చేస్తుంది ఇతను ఎవరు అసలు నా గర్ల్ ఫ్రెండ్కి పంపించడానికి అని చెప్పి హీరోని లాక్ వచ్చేసి తన ఇంట్లోనే ఆల్రెడీ హీరోయిన్ కోసం చాలా షూస్ కొనిపెట్టేసి ఉంటాడు అవన్నీ హీరోయిన్కి చూపిస్తాడు ఏం కావాలో చెప్పు నీ ఇష్టం ఏదైనా వాడుకో అని చెప్పి బట్ నీకు ఇబ్బందిగా ఉంటే నువ్వు హీల్స్ వాడుకు చూసే వేసుకో అని చెప్పి ఒక పేరు తీసి హీరోయిన్కి వేస్తాడు మన హీరో హీరోయిన్ ఇక అలానే చూస్తూ ఉండిపోతుంది ఇంప్రెస్ అయిపోతుంది హీరోని చూసి మన హీరోయిన్ ఇక ఆ హీల్స్ని మళ్ళీ ఫూబోయాకే రిటర్న్ పంపించేస్తుంది నాకు అవసరం లేదు అని చెప్పేసి నెక్స్ట్ లో హీరోయిన్ బస్ లో వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే అటువైపుగా పూబోయ వెళ్తూ ఉంటాడు హీరోయిన్ చూసి వెంటనే కారాపి ఆపి నీతో మాట్లాడాలి ఒకసారి ఒక ప్లేస్కి తీసుకువెళ్తాను అని చెప్పి హీరోయిన్తో చెప్తే హీరోయిన్ పర్లేదు తర్వాత మీట్ అవుదాం అంటుంది పూబోయ రిక్వెస్ట్ చేసుకునేసరికి ఇక హీరోయిన్ కూడా కార్ ఎక్కుతుంది సరే అని చెప్పి యాక్చువల్గా మన ఫూబోయ హీరోయిన్ ఇద్దరు చిన్నప్పుడు ఫ్రెండ్స్ అనమాట ఒక ప్లేస్లో డైలీ ఇద్దరు వచ్చి డ్రాయింగ్స్ గీసుకుంటూ ఉండేవాళ్ళు అలా వాళ్ళిద్దరూ చిన్నప్పుడు ఓల్డ్ ఫ్రెండ్స్ బట్ ఫూబోయ మర్చిపోతాడు అంటే హీరోయిన్ని గుర్తుపట్టడు ఎందుకంటే తన నేమ్ వాళ్ళ ట్విన్ సిస్టర్ నేమ్గా అందరూ వాడుతున్నారు కాబట్టి సో ఫూబోయ తనే అని చెప్పి గుర్తుపట్టాడు హీరోయిన్ మాత్రం గుర్తుపడుతుంది నేమ్ చూసి అతను ఫూబోయ అని చెప్పి వాళ్ళిద్దరూ చిన్నప్పుడు ఏ ప్లేస్లో అయితే మీట్ అయ్యేవారో పెయింటింగ్ వేయడానికి అదే ప్లేస్కి ఫోబోయే ఇప్పుడు హీరోయిన్ని తీసుకువెళ్తాడు ఆ ప్లేస్కి తీసుకువెళ్ళి ఈ ప్లేస్ నేను ఒక ఫ్రెండ్ని మీట్ అయ్యాను తనని ఇప్పుడు చాలా మిస్ అవుతున్నాను తనతో ఇప్పుడు నా కాంటాక్ట్ కూడా లేదని చెప్పి హీరోయిన్ గురించే తెలియక హీరోయిన్కి చెప్తూ ఉంటాడు మన హీరోయిన్కి అదంతా జ్ఞాపకం వస్తూ ఉంటుంది అప్పుడే ఆ ప్లేస్లో వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉంటే మన హీరోయిన్ వెంటనే అడ్డుకొని ఫూబోయాకి కేర్ఫుల్గా ఉండు అని చెప్పి ఫూబోయకి చెప్తుంది ఆ ఇన్సిడెంట్ అవ్వగానే ఫూబోయాకి చిన్నప్పుడు హీరోయిన్ కూడా అలాగే వాటర్ స్ప్రింకుల్ అయ్యే అప్పుడు అలాగే అడ్డుపడుతుంది అది గుర్తొస్తుంది మన ఫూబోయాకి ఇది నిజంగానే నా ఓల్డ్ అయినా హీరోయిన్ అని చెప్పి తను థింక్ చేస్తూ ఉంటాడు ఇంతటితో మనకి ఎపిసోడ్ అయిపోతుంది ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి వెళ్ళే ముందు మీకు ఇష్టమైన సీ డ్రామా ఏంటో కింద కమెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్